ఒకటి సార్, గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంటన్నర అయింది సార్ మాట్లాడబట్టి. గంటన్నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడకపోగా ఆయన భయపడతారు సార్. సార్ ఒకటే సార్, ఆయన గ్యారంటీ అంటున్నాడు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా. ఆయన మాట్లాడి చూస్తున్నాడు సార్ గంటన్నరకెళ్ళి. ఆయన వస్తా అడిగే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండు సార్. గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్ కొండలక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రం తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటాని ఆ రోజు ముసలైనాయి సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై, మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలి, బేకరీలు కట్టేసుకోవాలి. మీ రంగం ఆటలు సార్. సార్ ఒకరి నిమిషం సార్ ఇంకా ఒకటి సార్, ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడి సార్. హరీష్ రావు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చిన అన్నాడు సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్స్టేషన్కి సార్ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ బస్ అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది. నా సర్వీసులో 9 ఏళ్ళు అయింది సార్, ఎలక్షన్ల ముందు 9 ఏళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లాక్ బుక్లు వాపసు తీసుకొచ్చాడు. మోసాలు, దగ, కుట్రలు, అబద్ధాలు అన్నీ నేర్పింది ఎవరంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టేది సార్. ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నది సార్. ఆఖరికి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే, మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓర్వలేక 13 మంది శాసనసభ్యులని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నాయి. మొత్తం మోసం, దగ, కుట్రలు, కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్. ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయడా ఇవాళ ఆయన మాట్లాడేవారు సార్. అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. నిన్న టీవీలో చూసేవారు, అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్, కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నా సార్. ఇక చీల్చి చెండాడతాడు ఎవరి ఏం చెడ్డాడు సార్. ఆయన వచ్చే మొగలు లేక ఈయనని పంపించిండు. మా బడ్జెట్ ఏమన్నా సార్, 72,000 కోట్ల అగ్రికల్చర్ కోసం 72,000 కోట్లు పెట్టాం, ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టాం, చేసేదే బడ్జెట్లో పెట్టాం. ఇవాళ మీలాగా మోసం బడ్జెట్ పెట్టలే, ఇవాళ తీర్చి చెడ్డాడుతాయని సార్. కేంద్రం అన్యాయం చేస్తే, కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండాని మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్ రోడ్లకెళ్ళి. ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది సార్. నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు గారు క్షమాపణ చెప్పి మీ కూర్చోండి ప్లీజ్. హరీష్ రావు గారు అదే డివియేషన్ చేయొద్దని చెప్పాలి. మీరు ఇడికొచ్చుడు గారు డివియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు. డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. స్పీకర్ సార్, నేను మీ మాట మీద గౌరవం పెట్టి స్పీకర్ సార్ ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంటన్నర నుంచి నేను మీ మాటలు వింటున్నాను. మీరు డివియేషన్ కాకండి, బడ్జెట్ పైనే మాట్లాడండి. మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి ప్లీజ్. స్పీకర్ సార్ ఆగండి. స్పీకర్ సార్ ఇప్పుడు గంటన్నర అంటున్నారు. గంటన్నరలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు, కోమటిరెడ్డి గారు, 5 మంత్రులు మనిషికి 3 సార్లు లేస్తే ఇక నేను గంటన్నరలో నేను ఏం మాట్లాడినట్టు? ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష? ఒకటి. రెండవది అధ్యక్ష, ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా
సమాధానం చెప్పగలుగుతా. కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు, ఎస్ యు ఆర్ హాఫ్ నాలెడ్జ్. హరీష్ రావు గారు, ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి, ఆ మాటను విరమించుకోండి. ఓకే, మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి, నాకు అభ్యంతరం లేదు. రైట్ అధ్యక్ష, ఆ పదాన్ని తొలగించండి. సార్ ఆయనకు హరీష్ రావు గారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది చెప్పి అసలు నాలెడ్జే లేదు. ఆయన ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ దగ్గర సార్. ఆయన ఒక డమ్మీ మినిస్టర్, ఆయన డమ్మీ అల్లుడు. ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు, ఆకారం మెరుగా సరిపోదు, ముద్దు ఉండాలి. దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా? మీ మామ అన్నాడా లేడా? తప్పు చెప్పు, మీ మామ అన్నాడా లేడా? స్పీకర్ సార్, ఇదే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారు రేవంత్ రెడ్డి గారు అని ఈయనే చెప్పింది కదా సార్. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఇదే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారు అని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు మాట్లాడినంటే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మేము అగ్రికల్చర్కు 72,000 కోట్లు పెట్టామన్నాడు. అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టమన్నాడు. ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకల గారిని వారికి అర్థం కాలే. వారు పెట్టిన అగ్రికల్చర్ 72,000 కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది, అన్ననే కరెంట్ ఉన్నది, అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టి గారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ 72 వేరే చెప్పిండు, ఇరిగేషన్ 22 వేరే చెప్పిండు. అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే. ఆయనకు ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇకపోతే